హాయ్ ఫ్రెండ్స్, అందరికీ తమిళ చూశారు కదండి. సో ఈరోజు లివర్ టానిక్ కరెక్ట్గా వాడే పద్ధతి, అలాగే ఎప్పుడెప్పుడు వాడాలి, ఇది వాడితే మనకి కలిగే ఉపకారాలు ఏంటి, ఇవి వీడియోలో మనం తెలుసుకుందామండి. మన పిల్లలకి వచ్చేసి ఇప్పటి వరకు నేను లివర్ టానిక్ అనేది ఇవ్వలేదు ఈ పిల్లలకి, మన పుంజులకి పెట్టలకి అయితే ఇచ్చాను. ఇది వచ్చేసి ఎప్పుడెప్పుడు వేసుకోవాలన్నది కూడా నేను వీడియోలో చెప్తానండి. వారానికి ఎన్నిసార్లు వేసుకోవాలి లేకపోతే నెలకి ఎన్నిసార్లు వేసుకోవాలనేది నేను వీడియోలో చెప్తాను. కొంచెం ఓపిక చేసుకొని వీడియో అయితే చూడడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మన పిల్లలు ఉన్నాయి కదండి, చాలామంది ఏంటంటే ఎక్కువ శాతం నీటిలో కలిపివ్వడానికి అయితే ప్రిఫర్ చేస్తారు. నీటిలో ఎందుకు కలిపిస్తారంటే పిల్లల్ని ఇది డే టైంలో ఇస్తారండి. డే టైంలో మనకు కోళ్ళు అన్నీ అందుబాటులో ఉండవు కాబట్టి బయటకు వదిలేస్తారు కాబట్టి, సో దానికోసం వాటర్లు అనేది ఎక్కువ ఇస్తారు. అలా ఎక్కువ శాతం కోళ్ళు ఉంటే అలా వాటర్లు అయితే ఇచ్చుకోవచ్చు, మనకంటే తక్కువే కాబట్టి. సో వీటికి ఎలాగంటే ఒక 15 రోజుల నుంచి 2 నెలలు ఈ రోజు మధ్యలో ఉన్నాయంటే మాత్రం ఒక 3 చుక్కలండి, ఓన్లీ 3 చుక్కలు వేసుకుంటే సరిపోతుంది. ఇలాగ మన 15 రోజుల నుంచి 2 నెలల మధ్యలో ఉంటే 3 చుక్కలు అయితే వేసుకోండి. అలాగే 2 నెలల నుంచి 3 నెలల మధ్యలో ఉంటే మాత్రం 5 చుక్కలు అయితే తీసుకోండి ఫ్రెండ్స్. నేను చూపిస్తున్నాను కదండి, నేనైతే ఇది మనకి ఇండక్షన్తో చుక్కలు అయితే వేయడం కుదరదు కాబట్టి. ఒకప్పుడు మెరక్సోలు అయితే పట్టుకొచ్చాం కదండి మనం, మన కోడి పంచు నోటిపోత చేసిందని. ఆ డబ్బా అయితే ఉంది, ఆ డబ్బా ఉంచాను నేను. అది దాన్ని శుభ్రం కడిగి దాంట్లో ఈ లివర్ టానిక్ అనేది వేసి అది చుక్కల పాలింగా వేయడానికి, అంటే కరెక్ట్గా పడుతుంది కదా, ఇండక్షన్తో మనకు కుదరదు చుక్కలో కరెక్ట్గా పడవు అని చెప్పి దీన్ని అయితే దాచానండి. సో చూడండి, ఇది వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, ఇది రసింగ్ పిల్ల అండి. ఇది చూడండి రసింగ్ అవుట్పుట్ మొత్తం, ఇప్పుడు ఉన్నాయన్నీ రసింగ్ అవుట్పుట్టేనండి. సో ఇది ఇంకొక పిల్ల ఉంటుంది, సేమ్ టు సేమ్ అనమాట, సేమ్ ఇంకా రసింగ్ లాగానే ఉన్నాయి. సో పెద్ద ఎదిగింది చూద్దాం అసలు ఎలా ఉంటాయి ఏంటి అనేది. వీటిలో టాప్ పిల్ల వచ్చేసి ఏంటంటే మనకి ఇదన్నమాట, మన ఇంక్యుబేటర్లో చేయించాం కదా, ఇంక్యుబేటర్లో చేయించింది వైట్ది ఒకటి బ్లాక్ది ఒకటి. బ్లాక్ది ఉంది ఇప్పుడు, వైట్ది అయితే అప్పుడే పోయిందండి. ఈ బ్లాక్ది మాత్రం చాలా అంటే చాలా బాగుంది, వీడియో ఎదర చూపిస్తాను మీకు చూడండి. దాని మెటతొగ్గానన్నీ చాలా అయితే చాలా బాగున్నాయండి. ఈ పొట్టు దేవుడి దేవుళ్ళ అవుట్ పుట్టు అయితే చాలా బాగా వచ్చినాయి. చూడాలి ఏ రోగాలు రాకుండా ఎదగాలని కోరుకుంటున్నాను నేను. ఇది చూడండి ఎంత అగ్రెసివ్గా ఉందో, ఇదైతే పొడి చేతుందండి, ఇది అలా పట్టుకొని ఇవ్వట్లేదు ఇది. సో ఇలాగే మొత్తం అన్నిటికీ మనకి ఎక్కువ కోళ్ళు ఉంటే మాత్రం వాటర్లో ఇచ్చుకుంటే మంచిదండి, అంటే మధ్యాహ్నం దాకా వాటర్ ఇవ్వకుండా మధ్యాహ్నం వాటర్లో కలిపి ఇచ్చేసుకుంటే మనకి బాగా బెటర్ అండి. అంటే అన్నిటికీ వేయలేం కాబట్టి, మనకంటే తక్కువే కాబట్టి. సో నేను అయితే ఇలాగ చుక్కల ప్రకారం ఇచ్చుకుంటున్నానండి. నేను ప్రతిదానికి కూడా ఇలాగే చుక్కల ప్రకారం వేసాను, 9 ఉన్నాయి మనకి, 9 కూడా ఇలాగే చుక్కలు వేసి పెద్దిట్లకేమో ఇంజెక్షన్తో వేసానండి. అలాగే పెద్దిట్లకు కూడా ఎంతెంత ఎంఎల్ఏ వేయాలనేది కూడా నేను చెప్తానండి వీడియో ఆధారం. మీరు కొంచెం ఓపిక చేసుకుని వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి మనం 9 పిల్లలు వేసాను. 2 పిల్ల అని చెప్పాను కదండి రసింగ్ పిల్ల, ఇది కూడా అదేనండి. ఇది అది అసలు ఏ ఫరాక్ ఉండదు, చూస్తే 2 ఒకే దానిలా ఉంటాయి అనమాట, 2 ఒక పిల్లలాగానే ఉంటాయి. సో వేసానండి, సెపరేట్ చేస్తున్నాను. వేసేసిన దాన్ని బయట అయితే వేసేసి సెపరేట్ అయితే చేసేస్తున్నానండి. మీకు ఇంక్యుబేటర్లో చేయించిన పిల్ల అన్నాను కదా, చూడండి అది చూపిస్తాను. అదైతే అసలు దొరకట్లేదండి, అది గోబులేస్తానేమో బయటకైతే వచ్చేస్తున్నాయి, అన్నీ కలిసిపోతున్నాయి అని చెప్పి పట్టుకుని పట్టుకుని ఇవ్వాల్సి వస్తుంది వీటికి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇదే మన ఇంక్యుబేటర్లో చేయించిన పిల్ల. దీని మెట్టతోక కానీ పిల్ల యాక్టివ్నెస్ కానీ చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా ఇష్టంగా పెంచుతున్నాను దీన్ని. దీన్ని అని కాదు మొత్తం పిల్లలన్నింటిని, కానీ ఇది కొంచెం నంబర్ 1 అని చెప్పవచ్చు అనమాట. ఇదైతే చాలా యాక్టివ్గా ఉన్నది, అలాగే క్వాలిటీ కూడా నంబర్1గా ఉంది. మీకు ఇది పెట్టలా కనిపిస్తుందో పుంజలా కనిపిస్తుందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇది వచ్చేసి అట్లకేమో 5 చుక్కలు అని చెప్పాను కదండి, ఎలాగా 2 నెలల నుంచి 3 నెలలు ఉంటే 5 చుక్కలు వేయండి. అలాగే 15 రోజుల నుంచి 2 నెలలు ఉంటే మాత్రం ఖచ్చితంగా 3 చుక్కలు అయితే వేసుకోండి. అలాగే మనకి 3 నెలల నుంచి 6 నెలలు ఉన్న కోళ్ళకి అయితే మాత్రం 0.5 ml ఉంటుంది కదండి ఇంజెక్షన్లో, అంత అయితే వేసుకుంటే బెటర్ అండి. అలాగే 6 నెలలు 7 నెలలు దాటిన పుంజు కానీ పెట్ట కానీ ఏదైనా సరే 7 నెలలు దాటిన కానించి మనం 1 ml అయితే వేసుకుంటే బెటర్ అండి. 1 ml అయితే వేసుకుంటాను నేనైతే. ఇప్పుడు మన బ్రీడర్కి కానీ పెట్టలకు కానీ అన్నిటికీ ఒక్కొక్క ml అయితే వేస్తున్నానండి, 7 నెలలు దాటే ఉంటాయి కాబట్టి ఒక్కొక్క ml అయితే వేస్తున్నాను. సో ఇవి ఎలా ఇచ్చుకోవాలంటే వారానికి
మీ ఖాళీని బట్టి అనమాట. ఒక వారానికి 2 సార్లు వేసుకున్నా పర్వాలేదు, 3 సార్లు వేసుకున్నా పర్వాలేదండి, ఒక రోజు రోజు వేసుకున్నా పర్వాలేదు, ఏ ఇబ్బంది అయితే లేదు. ఈ లివర్ అనేది మెయిన్ పార్ట్ అయితే పోషిస్తుంది కదండి, అంటే మేత అరగడానికి, అదే మొత్తం అన్నిటికీ కూడా లివర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికోసం ఈ లివర్ టానిక్ అనేది అందరూ వాడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.